మనకు ట్రిపుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా మల్టీస్టార్ చేశారు కదా. సో ఎన్టీఆర్ ఆల్రెడీ మనకు దేవర సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. సో మరి ఇప్పుడు గేమ్ చేంజర్ ఎన్టీఆర్ దేవర సినిమా టచ్ చేస్తుందా, అంతకు తక్కువ అనుకోవచ్చా ఎక్కువ అనుకోవచ్చా? అంటే మామూలుగా అయితే దేవరా అనేది ఇప్పుడు యాక్చువల్గా యావరేజ్ స్టాక్తో మొదలయ్యి భారీగా బ్లాక్ బాస్టర్ తీసుకోబోతుంది కలెక్షన్ వైజ్గా. ఇది కూడా టాక్ మీద డిపెండ్ అయ్యిందండి. ఓవరాల్గా ఏంటంటే ఇద్దరు ఏంటంటే పోటా పోటీ ఉన్న బాక్స్ ఆఫీస్ స్టార్స్ ఇద్దరు, ఒకళ్ళు ఎక్కువ, ఇద్దరికి మంచి మార్కెట్ ఉంది. కాకపోతే దేవరాని మనం ఒక టీఎఫ్ఐల ఆడియన్స్కి ఏం కోరుకుంటామంటే వచ్చే ఒక పాన్ ఇండియా సినిమా రిలీజ్ అయితే నెక్స్ట్ పాన్ ఇండియా సినిమా దీన్ని మించాలని కోరుకుంటాం. దానికి తగ్గట్టుగానే గేమ్ చేంజర్ కూడా ఈ దేవరాని మించాలని కోరుకుంటున్నాం. ఈ శంకర్ కూడా దాని తగ్గట్టుగానే బాగా తీస్తే టీఎఫ్ఐ ఫ్యాన్స్ కి వేరే హ్యాపీ. అయితే ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ చేస్తామని చెప్పారు. సో అదే డిసెంబర్ లో పుష్ప సినిమా గిట్ట ఉంది, పుష్ప 2. సో మరి ఈ రెండింటికి పోటీ పడే అవకాశం ఉందంటే ఇప్పటికే రెండు ఫ్యామిలీల మధ్య కూడా గొడవలు ఉన్నాయి కదా? అవునండి, ఇప్పుడు రెండింటికి పోటీ ఎవరు ఫ్యాన్స్ వాళ్ళు తీసుకుంటారండి. రామ్ చరణ్ ఫ్యాన్స్ మాదే రా కావాలనుకుంటారు, అట్ ద సేమ్ టైం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా మాది టాప్ గ్రాసర్లు ఉండారు కోరుకుంటారండి. ఇప్పుడు ఈ ట్రెండ్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు మాత్రం పుష్పకే భారీ క్రేజ్ ఉంటుందండి, అన్ని రికార్డ్స్ అన్ని పుష్ప కొట్టే అవకాశం ఉంది. ఇంకా శంకర్ దీన్ని శంకర్ మీద డిపెండ్ అయింది, గేమ్ చేంజర్ కలెక్షన్స్ కానీ ఈ వచ్చే సినిమా ఎలా ఉంటుందని అంతా శంకర్ ఇప్పుడు రిలీజ్ చేసే ట్రైలర్స్ సాంగ్స్ మీద అనేది డిపెండ్ అయ్యిందండి. ఇప్పుడు ఏదైతే పుష్పకు ఉన్నంత హైప్ అయితే గేమ్ చేంజర్ ఇప్పుడు ఏదైతే లేదండి. ఇంకా శంకర్ ఎటువంటి రిలీజ్ చేస్తాడు అనేది మేము కూడా ఎదురు చూస్తున్నాం. మొత్తానికి సాంగ్ అయితే రామ్ చరణ్ గురించి పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ లేదండి, లేదు. ఆ స్టెప్స్ కానీ ఏమీ అనిపించలేదు. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా అనుకున్నాం రామ్ చరణ్ది, దాని తగ్గట్టుకు లేదండి. లేదండి, మ్యాన్లీ లుక్స్ ఏ ఉంది కానీ ఒక ఒక మాస్ లుక్ కానీ ఒక క్లాస్ లుక్ కానీ రెండు, ఒకటైతే క్లాస్ అన్న ఉండాలి ఒకటి మాస్ అన్న ఉండాలి, రెండు అనిపించలేదు. ఎప్పుడే చెప్పలేం కదండి, ఇంకా రాబోయే రోజులు ఇంకా వాళ్ళు రిలీజ్ చేసే అప్డేట్స్ మీద సినిమా హైప్ మీద డిపెండ్ అయ్యింది. సాంగ్ లో భారీ బడ్జెట్ మూవీ లెక్క కనిపించింది, నార్మల్ బడ్జెట్ కనిపించింది. సాంగ్ లో బడ్జెట్ బడ్జెట్ మూవీ కాబట్టి కనపడుతుంది బాగుందండి. అయితే లుక్స్ పరంగా అయితే అంత మాస్ గా లేదు, అంత క్లాస్ గా లేదు కాబట్టి లుక్స్ పరంగా అయితే కొంచెం డిసప్పాయింట్ అయ్యింది. ప్రస్తుతం అయితే అంటే సినిమా అనేది శంకర్ రిలీజ్ చేసే నెక్స్ట్ ట్రైలర్లు టీజర్లు లుక్స్ రిలీజ్ చేస్తే అప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి, గేమ్ చేంజర్ ఇలా ఉండొద్దు అని కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఒక సాంగ్కి మనం డిసైడ్ చేయలేము కానీ రాబోయే రోజుల్లో మంచిగా లుక్స్ కానీ ఒక ట్రైలర్ కానీ కట్ కానీ మంచిగా ఏదైనా రిలీజ్ చేయాలి, సెకండ్ సింగిల్ కానీ ఏదైనా ఒక సాంగ్స్. ఇప్పుడు ఏంటంటే సాంగ్ ఒక సాంగ్ భారీగా ప్రజల్లోకి వెళ్ళిపోతే మాత్రం ఆ సినిమా మీద ఇంపాక్ట్ ఒక రేంజ్లో వెళ్ళిపోతుంది, అప్పుడు సినిమా మీద హైప్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఈ సాంగ్ అయితే ఈ సాంగ్ మీద మీద డిపెండ్ అవ్వలేమండి. అవునవునండి, అదే అంత సాంగ్ లో దాని లిరిక్స్ అన్ని అర్థం చేసుకోవాలండి. రారా మచ్చ 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 ఏందా మచ్చ ఏం అర్థం కాదు, లిరిక్స్ అంతా అర్థం చేసుకునే అంత లేదండి లిరిక్స్ అంతా. సాంగ్ అయితే వినడానికి అయితే బాగుంది కానీ ఆ డ్యాన్స్ కానీ ఆ మూమెంట్స్ కానీ సూట్ అవ్వలేదు అనిపించింది. రామ్ చరణ్ లుక్ కూడా ఏంటంటే అంటే మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం, పాన్ ఇండియా లెవెల్ అంటే త్రిబుల్ ఆర్ తర్వాత వస్తుంది పాన్ ఇండియా లెవెల్లో సినిమా అంటే మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. రామ్ చరణ్ లుక్స్ కానీ ఒక మాస్ ఉండాలి లేదా హై క్లాస్గా ఉండాలి, ఇప్పుడు దాంట్లో కలెక్టర్గా చేస్తున్నాను ఒకట అంటే దానికి తగ్గట్టుగా ఒక లుకింగ్ అనేది ఉంటే దాని మీద ఎక్స్పెక్టేషన్ పెరుగుతాయి. అంటే ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ జరిగిపోయింది, నెక్స్ట్ రిలీజ్ చేసే లుక్లో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకొని ఫ్యాన్స్కి ఎక్స్పెక్టేషన్స్ పెంచే విధంగా లుక్స్ రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను.